అవయవ మార్పిడి శస్త్రచికిత్సలను కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ వైద్యశాలలో జరిగేలా సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. హైదరాబాద్ లగ్దికపుల్లోని గ్లెనిగల్స్ గ్లోబల్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ ద్వారా నెల రోజుల్లో నలుగురికి గుండె మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించడంపై మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆసుపత్రికి వెళ్లి ఆపరేషన్ చేయించుకున్న సుందర్రాజు, లక్ష్మీనారాయణ, సుశీల, కస్తూరి మోహన్తో మాట్లాడి ఆసుపత్రి వైద్యులను అభినందించారు. తమకు ముఖ్యమంత్రి కేసీఆర్తో పాటు ఆసుపత్రి వైద్యులు పునర్జన్మ ప్రసాదించారని బాధితులు ఉద్విగ్నంగా చెప్పారు. సరిపోదు, అయినా సరే వాళ్ళు కొంత చారిటీతోని బీద ప్రజలకు సేవ చేస్తున్నందుకు ఈ హాస్పిటల్ వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు అభినందనలు తెలుస్తా ఉన్నాను. గవర్నమెంట్ సెక్టర్లో కూడా బీద ప్రజలకు ఈ ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ గాంధీ హాస్పిటల్ సపరేట్గా ఒక మాడ్యులర్ థియేటర్ను ఓన్లీ ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ సపరేట్గా వాళ్ళు డాక్టర్లు అడిగిన ప్రకారం అన్ని ఫెసిలిటీ కల్పిస్తా ఉన్నాం. ట్రాన్స్ప్లాంట్ సర్వీస్ అయిన పేషెంట్స్కి రెగ్యులర్గా కాస్ట్లీ మెడిసిన్స్ వాడేది ఉంటుంది, ఆ మెడిసిన్స్ వాళ్ళు కొనుక్కోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అవి కూడా ఉపయోగిస్తున్నాం. ఆరోగ్యశ్రీ మీద మీకు చూపెడతారు బాబు, ఏం కాదు, మీరు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్ చూపించుకోండి అని పంపించారు. ఆపరేషన్ నాకు May 29 చేశారు అని ఆపరేషన్ అయినా 24 గంటలకే మెలకు వచ్చి మంచిగా ఉండడం జరిగింది. మా భార్యతో కూడా మాట్లాడడం జరిగింది. చెరువు సిక్కం భూములు